పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న వేళ సనాతన ధర్మం గురించి తెలియజేసేలా లోక్మంతన్ కార్యక్రమం జరుపుకోవడం శుభపరిణామమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్ జలవిహార్లో జరిగిన లోక్మంతన్ భాగ్యనగర్ 2024 కర్టన్ రైజర్ కార్యక్రమంలో బండి పాల్గొన్నారు. నవంబర్ 21 నుంచి 24 వరకు శిల్పకళావేదికలో ఈ కార్యక్రమం జరగనుంది. భారతీయ సంస్కృతి అంతరించిపోతున్న కళలను ఆదరించాలనేది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. డప్పు చప్పుళ్ళు, ఒగ్గుడోలు నృత్యాలు, బతుకమ్మ, బోనాలు, పోతరాజుల ఆటలు, వివిధ రకాల కళాకారుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంటే ఒక వచ్చింది లోక కళ్యాణార్థం. ప్రపంచంలో మారుతున్న తరాలు గాని ధర్మయుగాలు గాని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సమాజం లోపల కూడా మన సనాతన విలువల విషయంలో గాని అనేక విషయాల్లో మార్పులు రావడం సహజం. కానీ దాన్ని మంచి చెడు రెండింటిని ఆలోచించి వాటి మీద ఒక చర్చ జరిగి మంచిది సమాజంలో చూపెట్టాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ లోకమంతం కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం.